తీరాలు ప్రత్యేక భూమికి పోషించాయి. ప్రసిద్ధి చెందిన నాగరికతలు సంస్కృతులు నదీ తీరాల్లోనే వికసించాయి. నదీ తీరాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది కృష్ణా జిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో కాకి స్నానం ఆచరిస్తే హంసగా మారిన పవిత్ర ప్రదేశం ఇది. దివిసీమే తెలుగు జాతి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆంధ్రుల ప్రథమ రాజధాని శ్రీకాకుళంలో వెలిసింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంధ్ర దేవన స్ఫూర్తితో అముక్తమాల్యద రచనకి దివిసీమలోని శ్రీకారం చుట్టారు. వివిధ రాజవంశాల పరిపాలనకి సాక్షిగా నిర్మింపబడిన ప్రాచీన క్షేత్రాలు ఎన్నో దివిసీమలో కొలువై ఉన్నాయి. కూచిపూడి నాట్యం ఇక్కడ ఆవిర్భవించింది. క్షేత్రయ్య పది పరిమళాలతోటి దివిసీమ పునీతమైంది. నృత్య రత్నావళి రచించిన జాయపసేనని దివిసీమ తొలి పాలకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే దివిసీమ పరిమాణం చిన్నదైనా కానీ యావత్ భారతదేశాన్ని దివిసీమ ప్రభావితం చేసింది. తెలుగునాట పుట్టిన అనేక ఉద్యమాలకి కేంద్ర బిందుపై నిలిచింది. దానికి ఉదాహరణే మండలి కృష్ణారావు గారు. మండలి బుద్ధప్రసాద్ గారి నాన్నగారిని దివిసీమకి తుఫాను టైంలో ఆయన చేసిన సేవలకి మనకి దివిసీమ గాంధీగా పిలువబడతారు, గౌరవింపబడతారు. అలాంటి వ్యక్తి రోజున మనకి కూర్చొని అవనిగడ్డ జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నందుకు ఒక్కమారు మండలి కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా, ఆయన దివ్యాత్మ ఎక్కడున్న వారికి మనస్ఫూర్తిగా నమస్తమాంజలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు భాష వికాసానికి, సాహిత్య వైభవానికి, సాంస్కృత పునరుజ్జీవానికి, జాతీయ భావ వ్యాప్తికి దీని దివిసీమ ప్రాంతం వైతాళిక గీతాలు పాడింది. తెలుగు జాతిని మేల్కొల్పింది. స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించింది. జాతీయ జెండాలో కవి మనకి జాతీయ జెండాను రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య మన దివిసీమ వాసులు. ఆయన జన్మస్థలం యార్లగెడ్డ. జాతీయ పతాకం గౌరవం కాపాడిన జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు దివిసీమ వారే. కృష్ణ పత్రిక ద్వారా జాతీయ వ్యాప్తి చేసిన మట్నూరి కృష్ణారావు గారు దివిసీమ వారే. చెరుకువాడ నరసింహం, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్రి రాజేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు గారు వంటి స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన సీమ దివిసీమ. మహాత్మా గాంధీ 1929 సంవత్సరంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలు తిరిగారంటే ఈ ప్రాంత విశిష్టత ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. స్వరాజ్య సాధనలో ఎందరో జైలుకు వెళ్లారు. స్త్రీలు దివిసీమ ఆడపడుచులు ఈ రోజున వచ్చి అన్న నా మొదటి ఓటు నీకే అని ఎలా చెప్పారో ఈ రోజున. ఒకప్పుడు గాంధీ గారు తిరుగుతున్నప్పుడు దివిసీమ ఆడపడుచులు ఒంటెల మీద నగల ఒలిచి స్వాతంత్ర ఉద్యమానికి ధారపోసిన వీర మహిళలు ఆడపడుచులు, దివిసీమ ఆడపడుచులు. శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య వంటి సంగీతవేత్తలు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, కొడాలి సుబ్బారావు, గొర్రపాటి వెంకట సుబ్బయ్య, శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి వంటి సాహితీవేత్తలు మన దివిసీమలోనే మనకి జన్మించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ దివ్యాత్మలందరికీ ఏ నేలకైనా కీలకం విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్. ఇందాక డాక్టర్ హరిగారు చచ్చిపోయారని చెప్తా ఉన్నారు, చంపేశారు, న్యాయం జరగదా అంటే అది లాండ్ ఆర్డర్ ఇష్యూ. ఎందుకు మాట్లాడట్లా? 5 సంవత్సరాల నుంచి అధికారులు మార్చట్లా? రెవెన్యూ అధికారులు మార్చట్లా? ఎందుకు మార్చట్లా? ఎలాంటి ప్రభుత్వం ఉంది? డాక్టర్ హరిగారి మనం ఎవరైతే చేశారో ఆ నిందితులకి శిక్ష పడాలి, శిక్ష పడుతుంది. అలాగే దివిసీమ నేను చిన్నప్పుడు